వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి విప్రో నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లో 60% మార్కులు అయిన మీకు అయినా ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 3.5 lakh పర్ యానం మనకి శాలరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎవరు ఎలిజిబుల్, ఏ ఇయర్ పాస్ అవుట్ అయితే అయి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియోని చివరకైతే చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వల్ల కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఇక రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కింద చూస్తే మనకి విప్రో ఎలైట్ నుంచి మనకు ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఎలైట్ ఆన్ క్యాంపస్ టాలెంట్ నెక్స్ట్ అండ్ నేషనల్ టాలెంట్ హంట్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూస్తే 60% ఇన్ 10th అండ్ 12th స్టాండర్డ్ లెవెల్లో, అంటే 10వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో 60% మార్కులు ఉండాలి. అలాగే మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉంటామో ఆ గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు కావచ్చు, 6 points సిజిపిఏ పర్సంటేజ్ అయితే ఉండాలి. నో పార్ట్ టైం ఆర్ కరెస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏదర్ 12th కావచ్చు, 10th కావచ్చు, డిగ్రీ కావచ్చు, అంటే ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ 10th ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు వచ్చేసి ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్ ఎక్సెప్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. అంటే ఈ ఒక్క బ్రాంచెస్ వాళ్ళు తప్ప మిగతా అన్ని బ్రాంచెస్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 backlog ఈజ్ అలౌడ్ టిల్ అదర్ ఆఫర్ స్టేజ్. అంటే వన్స్ మనం ఆఫర్ లెటర్ వచ్చే సమయానికి మీకు ఏదైనా ఒక బ్యాక్లాగ్ ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చూస్తే 2022 ఎవరైతే పాస్ అవుట్ అయితే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్. అలాగే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కావచ్చు. 3 years ఆఫ్ గ్యాప్ అలౌడ్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే 10th టు గ్రాడ్యుయేషన్ నుంచి మనకి కరెక్ట్గా 3 years గ్యాప్ అయితే ఉండాలి. సో ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ మీరు మిమ్మల్ని అయితే నాట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ గమనించండి, బీఈ, బీటెక్ కంపల్సరీ డిగ్రీ లేదా 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైనా చేసిన వాళ్ళని సరే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో బీఈ బీటెక్ అయితే ఇక్కడ కంపల్సరీ డిగ్రీగా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కింద చూస్తే 25 years అయితే ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తే, ఫస్ట్గా మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఒక ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది, తర్వాత బిజినెస్ డిస్కషన్ అంటే హెచ్ఆర్స్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ అండ్ ఫైనల్గా వచ్చేసి మీకు ఆఫర్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి శాలరీ పర్ యానం కింద చూస్తే మనకి డిజిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ లెవెల్లో మీరైతే పనిచేయాల్సి ఉంటుంది. ఇన్నర్ వచ్చేసి మనకి శాలరీ వచ్చేసి 3.5 lakh పర్ యానం మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ అనేది మనకి 12 months అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్దర్ మనకి 75,000 అండ్ ప్రో రేటా బేసిస్ కింద కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకు వచ్చేసి డిజిగ్నేషన్లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డిజిగ్నేషన్లో మీరైతే పని చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి 3.5 lakh పర్ యానం శాలరీ తీస్తారు. ఇదే ఫ్రెండ్స్ మనకు విప్రో ఎలైట్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ అయితే. మీరు ఒకవేళ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ పేజ్ నుంచి మీరు వచ్చేసి మీ మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టార్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ యువర్ లాగిన్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను నా యొక్క మెయిల్ ఐడి తీస్తాను మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే. సో నా మెయిల్ ఐడి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ క్లిక్ అండ్ రిజిస్టర్ అండ్ అప్లై బిలో. సో ఈ విధంగా అయితే వస్తుంది. మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అండ్ అప్లై ఇచ్చిన తర్వాత మనకి సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఫుల్ నేము, తర్వాత మీ యొక్క లాస్ట్ నేము, తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్ ఎంచుకోవచ్చు. తర్వాత మీరు చదివిన కాలేజ్ ఏంటి, ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రెండు ఒకేలా ఇస్తున్నా సేమ్ ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత పాస్పోర్ట్, రీటైప్ పాస్పోర్టు
ఐ అగ్రీ విత్ అని చెప్పేసి ఇక్కడ నేను రోబోట్ని కాను, ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు ఎలాంటి మీరు ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఫ్రీగా ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మీరు నాట్ ఎలిజిబుల్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.